విద్యార్థులను కొట్టడమే టీచర్ల పనిగా మారింది. ఎన్ని సంఘటనలు జరిగినా విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆందోళనలు చేసినా మళ్ళీ అవే జరుగుతున్నాయి. తాజాగా కూకట్పల్లిలో ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. వికాస్ భారతి స్కూల్లో మణికంఠ అనే ఎల్కేజీ విద్యార్థి హోంవర్క్ చేయలేదని చితకబాదింది. దీంతో మణికంఠకు కంటిపై గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు టీచర్పై చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లల్ని కొట్టడం చట్టరీత్యా నేరమైనప్పటికీ స్కూళ్లు ఇప్పటికీ పిల్లల పాలిట శిక్షా స్థలాలుగా మారుతున్నాయి.